హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనం వీరయ్య వీలునామ అనే కథను విందాం. వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయం కృషితో 6 ఎకరాల మాగాణి సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికి, కూతురు లక్ష్మీదేవికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పండుగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలు పెడుతుండడం రామచంద్రం భార్య కాంతామణికి ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు, ఏదో వంకతో మీరు మీ నాన్న దగ్గర నుంచి కొద్దో గొప్పో వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది. రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో సాకులు చెప్తూ తండ్రి దగ్గర నుంచి పెద్ద పెద్ద మొత్తాలనే తీసుకొని పోతూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుకు ఇస్తుండేవాడు వీరయ్య. ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు. ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్టు తేలింది. ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుంచి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటకు తీయించారు. రామచంద్రం అతని భార్యను అందులో ఇలా ఉంది, ఆస్తంతా నా స్వార్జితం, అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది, మిగిలిన పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మికి నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను, ఇంటిని నా భార్యకు నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గర తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను అని ఉంది. అతిథులతో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి వీరయ్య అత్యంత తెలివితో వీలునామా రాసి తమకు బుద్ధి చెప్పడంతో లబోదిగో మంది.